ప్రభాస్ కాల్కి సినిమాని చూసి మీడియా ముందు సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమాని థియేటర్లో చూసి ఎంతగానో షాక్ అయిపోయారట. నిజంగా అసలు ఈ రేంజ్ లో ఉంటుందని నేనైతే ఊహించనే లేదని. మన అందరూ కూడా సినిమా గురించి చెప్తుంటే అన్ని సినిమాల్లాగానే ఉంటుంది అనుకున్నా, కానీ అసలు తెలుగు సినిమా స్టోరీ లైన్ ఎక్కడా కూడా అరే మనం ఫారెన్ సినిమా చూస్తున్నా అన్న ఫీలింగ్ కలిగినా అక్కడ పాయింట్ మాట్లాడేదంతా మన పురాణాల గురించి. ఎంతో చక్కగా స్టోరీ అయితే ఉంది. ఈ తరం వాళ్ళకి మన పురాణాల గురించి చెప్పడం, ఆ ఐడియా దర్శకుడికి రావడం, దానికి ప్రొడ్యూసర్ ఓకే చెప్పడం, హీరో యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ కలిస్తేనే సినిమా పూర్తవుతుంది. నిజంగా చాలా చక్కగా ఉంది. ఇలాంటి ఒక సినిమాని మన తెలుగు తెర మీద తీసుకురావడం హ్యాట్స్ ఆఫ్. అందరికీ కూడా నా శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్కి సంబంధించినటువంటి ఎంతో ప్రముఖులని ఇండస్ట్రీలోకి తీసుకురావడం కూడా చాలా గొప్పగా అనిపించిందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఈ సినిమాకి టికెట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాను. అది నిజంగా చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఈ సినిమా కోసం వాళ్ళు దాదాపు 600 కోట్లకు పైగా పెట్టారట. ఎందుకంత పెట్టారనేది ఈ సినిమాని చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ నటన గురించి, అలాగే మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సినటువంటి వ్యక్తిని నేను కాదని థియేటర్లో ప్రతి ఒక్క సీన్ని చూసి ప్రేక్షకులు ఆదరించాలి. ఇంత కష్టపడి సినిమాలు చేస్తున్నారు కాబట్టే మన ఇండియన్ సినిమా రోజు రోజుకి డెవలప్ అవుతుంది. ఎంతోమంది ఇందులో సడన్ సర్ప్రైజ్ ఇచ్చి కనిపించారు. మలయాళం, ఆ కన్నడ, మరి హాలీవుడ్, బాలీవుడ్కి సంబంధించిన ప్రత్యేకమైన సూపర్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేశారు. కాబట్టి తెలుగు సినిమా ఈరోజు గర్వపడాల్సినటువంటి సందర్భం అంటూ రాజమౌళి కూడా ఇందులో కనిపించడం నాకైతే చాలా ఆనందం కలిగించింది అంటున్నారు రేవంత్ రెడ్డి.